ఆప్షన్ పదవి కావాలంటే నేతలిస్తోన్న ఆప్షన్ ఏంటి? పదవి కోసం ఆరాట పడుతున్న వారి రియాక్షన్ ఎలా ఉంది? మంత్రులు ఎమ్మెల్యేలు కరుణించిన చదివింపులు తప్పదా? తెలంగాణలో స్థానిక రాజకీయం ఒక్కసారిగా వేడెక్కడానికి కారణమేంటి? లెట్స్ వాచ్. తెలంగాణలోని మున్సిపాలిటీలు, మున్సిపల్ కార్పొరేషన్లలో కో ఆప్షన్ సభ్యుల ఎంపిక జాతర మొదలైంది. పలుచోట్ల పెద్ద సంఖ్యలో నామినేషన్లు దాఖలయ్యాయి. పదవులు దక్కించుకునేందుకు ఆశావహులు ప్రయత్నాలు ముమ్మరమయ్యాయి. టీఆర్ఎస్ లో పైరవీలకు తెరలేచిందే. కో ఆప్షన్ సభ్యులుగా మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలో అడుగు పెట్టేందుకు మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలను ప్రసన్నం చేసుకునే పనిలో పడ్డారు. మైనారిటీ వర్గాలతో పాటు ఆయా రంగాల్లో అనుభవం ఉన్నవారిని ఈ పదవుల్లోకి తీసుకుంటారు. ఇంతవరకు బాగానే ఉన్న హైదరాబాద్ శివారుల్లోని కార్పొరేషన్లు, మున్సిపాలిటీల్లో కో ఆప్షన్ సభ్యులు అనిపించుకునేందుకు కొందరు 50 లక్షలకు పైనే ఖర్చు పెట్టేందుకు సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తోంది. మరికొన్ని చోట్ల 25 లక్షల నుంచి 50 లక్షలు ఇచ్చేందుకు రెడీగా ఉన్నారట. రిజర్వేషన్ల వల్ల చాలా చోట్ల మహిళలే కౌన్సిలర్లు, కార్పొరేటర్లుగా ఎన్నికయ్యారు. ఇప్పుడు కో ఆప్షన్ సభ్యులుగా ఎంట్రీ ఇచ్చేందుకు వారి భర్తలు పావులు కదుపుతున్నారట. అధికార పార్టీ చేతిలోనే మున్సిపాలిటీలు, కార్పొరేషన్లు ఉన్నాయి. దీంతో టీఆర్ఎస్ నేతల నుంచి పోటీ ఎక్కువగా ఉందని సమాచారం. హైదరాబాద్ శివారు బోడుపల్, ఫిర్జాదిగూడ కార్పొరేషన్లలో కో ఆప్షన్ సభ్యుల ఎంపిక మొత్తం ఓ మంత్రి అల్లుడు కనుసన్నల్లో నడుస్తోందట. ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఆయన పోటీ చేసే ఆలోచనలో ఉండటంతో వీటిని ప్రతిష్టాత్మకంగా తీసుకున్నట్లు సమాచారం. ఎంత ఖర్చైనా పర్వాలేదని తన వర్గం వారు గెలవాలనే పట్టుదలతో ఉన్నట్లు తెలుస్తోంది. నిజాంపేట కార్పొరేషన్లో ఎన్నికకు కాస్త గడువు చిక్కడంతో మేయర్, డిప్యూటీ మేయర్, కార్పొరేటర్లను, సీనియర్ నాయకులను కలిసి మద్దతు కోరేవారు ఎక్కువయ్యారట. అవసరమైతే 1.25 కోటి ఖర్చు పెట్టడానికి కూడా వెనకాడడం లేదని టాక్. బండ్లగూడలో మొత్తం 5 కో ఆప్షన్ సభ్యుల ఎంపిక కోసం 14 నామినేషన్లొచ్చాయి. మణికొండ మున్సిపాలిటీలో 4 స్థానాల కోసం 16 నామినేషన్లు దాఖలు కావడంతో పోటీ తీవ్రంగా ఉందని, నేతల ఆప్షన్లు కూడా అదే స్థాయిలో జరుగుతోందని అంటున్నారు. మొత్తానికి ఎన్నిక ఏదైనా పైరవీలు, అర్ధ అంగబలం ముఖ్యమైపోయాయనే కామెంట్స్ వినిపిస్తున్నాయి.